అంతా తిన్న తర్వాత పళ్ళపైన అలాగే పెట్టుకుంటున్నారు, సరిగా కడుక్కోవట్లేదని అర్థం. రెండోది రాత్రిపూట సరిగా పళ్ళు తోముకోవట్లేదని అర్థం. మూడోది పంటికి పంటికి మధ్యన ఫుడ్ ని పాచిని క్లీన్ చేసుకోవట్లేదని అర్థం. దాన్ని అలాగే పెట్టుకోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం పళ్ళన్ని పాడైని. ఇబ్బంది ఏం లేదు, ముందర పళ్లల్లో నల్లటి మచ్చలు ఏర్పడడం, పంటికి పంటికి మధ్యన ఇలా అర్ధచంద్రాకారంలో పుచ్చిపోవడం అనేది కామన్ గా కనిపించేది, కామన్ సమస్య. మీకు ఏం పర్లేదమ్మా, ఒక్కసారి డాక్టర్ దగ్గరికి రండి, అది మొత్తం క్లీన్ చేసి చక్కగా ఫిల్లింగ్ పెట్టేస్తారు. అసలు మీకు ఒకప్పుడు పుచ్చిపళ్ళు ఉన్నాయా, నల్లగా మారిపోయి ఉన్నాయా, అసలు ఈ పళ్లలో రంధ్రాలు ఉన్నాయా అనే విషయం ఎదుటి మనిషికి తెలియనంత చక్కగా నేచురల్ గా ట్రీట్మెంట్ చేస్తారు. మీ సమస్య చాలా చిన్నది, చాలా ఈజీగా చేయొచ్చు, ఒకటే సిట్టింగ్ లో చేయొచ్చు. ఇంకా నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు అది చేసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, మిగతా పళ్ళు పాడవకుండా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం, డెంటల్ ఫ్లాస్ అనేది ఉంటది, నైలాల్ దారం, అది అన్ని సూపర్ బజార్లోని మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. దాంతో పంటికి పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని పాచిని తీసుకుంటే చాలా వరకు పిప్పిపళ్ళు అవ్వకుండా, చిగుళ్ళు వ్యాధులు అవ్వకుండా మనం పూర్తిగా ఆపేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అది చేయండి అమ్మా. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి వెళ్ళండి. అవనిగడ్డ అంటే మీకు అటు సైడ్ కడప అవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి, ప్రొద్దుటూరు, కడప, అనంతపూర్ అవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అటు సైడ్ అంతా కూడా మీరు ఒకసారి కాల్. చిత్తూరులో బ్రాంచ్ ఉంది, ఒంగోలులో బ్రాంచ్ ఉంది, నెల్లూరులో బ్రాంచ్ ఉంది, తిరుపతిలో బ్రాంచ్ ఉంది, మదనపల్లిలో బ్రాంచ్ ఉంది. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్ళండి. శ్రమ అనుకోద్దు, బద్దకించద్దు. చిన్నపిల్లలు కదా, ఇంకా పాడైపోతే డిఫెక్ట్ ఎక్కువైపోతుంది. ఓకే, ఇంప్లాంట్స్ అంటే ఏంటండి? యా, ఇంప్లాంట్స్ అనేవి కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ అనేది అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందాక నేను చెప్పాను ఒక కాలర్ కి, మీకు రెండు పళ్ళు కదులుతుంటే అవి తీయించుకుని కృత్రిమ దంతాలు పెట్టుకోండి అని చెప్పి. కృత్రిమ దంతాలు పెట్టుకోవడానికి ఫిక్స్డ్ పద్ధతిలో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి తీసి పెట్టుకునే ఆప్షన్, చాలా మంది దాన్ని ఇష్టపడట్లేదు, ఎందుకంటే తీయడం, కడగడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. సో ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు ఎలా పెట్టుకుంటారు? ఒకటి న్యాచురల్ టూత్ హెల్ప్ తో, ముందు పన్ను వెనక పన్ను ఉంటే మధ్యలో ఖాళీ స్థలాన్ని బ్రిడ్జ్ పద్ధతిలో మనం పూర్తి చేస్తాం. రెండో పద్ధతి అంటే కొంచెం అడ్వాన్స్డ్, అది ఇంప్లాంట్స్ అనేవి. ఇంప్లాంట్స్ అంటే మనకి ఏ పన్ను సహాయం అక్కర్లేదు, ఎక్కడ పన్ను పోయిందో అక్కడే నేరుగా పన్ను ఇంప్లాంట్ చేయొచ్చు. దానికి ఏం చేస్తామంటే ఐటానియం అనే చిన్న స్క్రూని చక్కగా ఎముకలోకి వేసి దానిపైన పన్ను పెట్టేస్తాం. మిగతా న్యాచురల్ పళ్ళు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి పోయినా కూడా ఇంప్లాంట్స్ ద్వారా పెట్టిన పన్ను చక్కగా అలాగే ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఒకప్పుడు న్యాచురల్ టీత్ నోట్లో ఉంటేనే వాటి హెల్ప్ తో పెట్టగలిగే వాళ్ళం. ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక మనకి ఏ హెల్ప్ అవసరం లేదు. ఎన్ని పళ్ళు పోయినా, ఎన్ని మొత్తం నోట్లో పళ్ళన్నీ పోయినా కూడా చక్కగా ఇంప్లాంట్స్ తో పళ్ళు పెట్టేసి మళ్ళీ మూడో సెట్ ని మనం క్రియేట్ చేయగలుగుతున్నాము. ఇంప్లాంట్స్ పెట్టిన పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నార్మల్ టీత్ తో మీరు ఎలా బైట్ అంటే ఎలా కొరకగలుగుతారో, ఎలా నమలగలుగుతారో అలాగే కొరకొచ్చు, నమలొచ్చు. చుట్టానికి కూడా జిర్కోనియం అనే మెటీరియల్ వాడడం వల్ల, లేకపోతే మెటల్ సిరామిక్ అనే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వాడడం వల్ల చాలా న్యాచురల్ గా పళ్ళు కూడా పెట్టగలుగుతున్నాం. ఇంప్లాంట్స్ అసలు పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదండి. చాలా మందికి ఇంకొక భయం ఏంటంటే, ఇంప్లాంట్ అనగానే బాగా నొప్పి పుడుతుంది అని భయం ఉంటుంది. జస్ట్ మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఫిల్లింగ్లు ఎంత ఈజీగా చేస్తామో ఇంప్లాంట్ ప్రొసీజర్ కూడా కేవలం ఒక 15 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు ప్రొసీజర్ అంతే. ఏం పెయిన్ఫుల్ కాదు, చాలా ఈజీగా చేయించుకోవచ్చు. డయాబెటీస్, షుగర్ ఉండే వాళ్ళకి ఒకప్పుడు ఇంప్లాంట్స్ పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటే చాలు ఇంప్లాంట్స్ పెట్టగలం. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎవరికైనా కూడా పళ్ళు పెట్టుకోవాలి అంటే ఇంప్లాంట్స్ ఆప్ట్ చేసుకోవడంలో డెఫినెట్ గా తప్పలేదు. కొందరు పళ్ళు విరిగిపోతూ ఉంటాయి కింద పడి కానీ, లేకపోతే పెద్ద అయిన తర్వాత కానీ, కొన్ని యాక్సిడెంట్స్ లో, అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే బెస్ట్ అంటారు? యాక్సిడెంట్స్ లో ఫస్ట్ పళ్ళు విరిగిపోయిన వెంటనే వాళ్ళలో ఫస్ట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయిపోద్ది, ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మన ఒరిజినల్ పళ్ళు, శాశ్వత దంతాలు అనేవి జీవితంలో ఒక్కసారి వచ్చేస్తే మళ్ళీ మొలవ్వవి. సో అవి పోతే ఎలా? మన పళ్ళు అనేవి మనకి ఎంత ఉపయోగపడతాయి? ఒకటి మాట్లాడడానికి ఉపయోగపడతాయి, నమలడానికి ఉపయోగపడతాయి, కొరకడానికి ఉపయోగపడతాయి, చక్కగా నవ్వడానికి ఉపయోగపడతాయి. మన ఫేస్ లో త్వరగా ముడతలు రాకుండా సపోర్ట్, లోపటి నుంచి స్ట్రాంగ్ గా సపోర్ట్ ఇవ్వడానికి పళ్ళు అనేవి ఉపయోగపడతాయి. మన పళ్ళు అనేవి లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేం. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా పళ్ళు పోయిన వెంటనే పళ్ళు పెట్టుకోండి అని చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా అదే. అలాంటిదప్పుడు యాక్సిడెంట్స్ లో అయినా, ఆటలాడేటప్పుడు కానీ, చిన్న పిల్లలు కానీ, టీనేజ్ పిల్లలకు కానీ ముందర పళ్ళల్లో దెబ్బలు తగలగానే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తారు. కానీ ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అస్సలు డిప్రెషన్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. పళ్ళు విరిగిపోయినా, మొత్తం ఊడి చేతిలోకి వచ్చినా కూడా మనం వెంటనే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. దానికి తగిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సగానికి గానీ విరిగిపోతే అప్పటికప్పుడు ఒక అరగంటలో దాని పక్క పళ్ళ లెవెల్ కి బిల్డప్ చేయొచ్చు. మొత్తం పన్ను ఊడొచ్చినా కూడా మీరు అలా డాక్టర్ దగ్గరికి అరగంట లోపల వస్తే అదే పన్ను మళ్ళీ రీప్లాంట్ చేసే అవకాశం ఉంది. లేదా మొత్తం పళ్ళన్నీ పోయినా కూడా ఇంప్లాంట్స్ వేసి తిరిగి మనం అప్పుడే పళ్ళు పెట్టి అక్కడి నుంచి అక్కడికి ఆఫీస్కి వెళ్ళి మీరు పళ్ళతో వెళ్లే అవకాశం ఉంది. సో అంత అడ్వాన్స్డ్ గా ఉంది ట్రీట్మెంట్స్ అనేవి. సో ఎలాంటి సందర్భాల్లో ఉన్నా మనం నార్మల్ కి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. చక్కగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. చక్కగా మాట్లాడి నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. శ్రీహరి గారు కాల్ చేశారు విజయవాడ నుంచి. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీహరి గారు, చెప్పండి. హలో, అదే మేడం పళ్ళలో నుంచి బ్లాక్ మచ్చలాగా వచ్చింది మేడం. ఓకే, హలో హలో, ఎంత వయసు సార్ మీకు? మాకు 30 అండి. 30 years. అన్ని పళ్ళల్లో మచ్చలు ఏర్పడుతున్నాయా? అది ఒకటి పళ్ళలోనేనా? ఒక పళ్ళలో నుంచండి. ఓకే సార్, ఏం లేదు సార్, పిప్పి పన్ను అవుతుంది అంతే. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లాక్ మచ్చ తీసేసి ఫిల్లింగ్ పెట్టేస్తారు. పిప్పి పళ్ళకి స్టార్టింగ్ నల్లటి మచ్చలే, చిన్న మచ్చల్లా ఏర్పడతాయి. ఆ తర్వాత రంధ్రం కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ మచ్చలు పడినప్పుడు, ఆ చిన్న రంధ్రంగా ఏర్పడినప్పుడు వెళ్తే కేవలం 5 minutes ఒక ఫిల్లింగ్ పెడతారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. విజయవాడ కొత్త వంతెన రోడ్లో ఉంది సార్, ఒకసారి వెళ్లి ఫిల్లింగ్ పెట్టించుకోండి. జస్ట్ 5-10 minutes జాబ్ అంతే, చాలా సింపుల్ కూడా. కొన్ని టాబ్లెట్స్ కి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా పళ్ళు చాలా డెలికేట్ అయిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి ఏం చేస్తే బెటర్ ఉంటారు? టాబ్లెట్స్ ఇప్పుడు ఈ పళ్ళు ఫార్మేషన్ సరిగా లేదు. 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి టాబ్లెట్స్ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునే మందుల ప్రభావం బిడ్డకి వచ్చే పళ్లపైన డెఫినెట్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కి గానీ, హైపర్ బీపీకి గానీ వాడే మందుల వల్ల చిగుళ్ళ వ్యాధులు వచ్చే అవకాశాలు, చిగుళ్ళు బాగా పెరిగిపోయే అవకాశాలు, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ టాబ్లెట్స్ వల్ల మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఇట్లా ఏంటంటే ఒకటి తల్లి గర్భంలో వచ్చిన లోపాల వల్ల మొత్తం పళ్ళు రంగు మారిపోవడం ఒకటి. 2వ పళ్ళు అసలు గట్టిగా ఉండవు, మెత్తగా ఇలా ఏం కొరికినా ఏమైనా కూడా పొట్టుగా రాలిపోతుంటాయి. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా భయపడాల్సింది లేదు. పళ్ళు మెత్తగా ఉన్నాయని పీకించుకునే ప్రయత్నం మటుకు డెఫినెట్ గా చేయకూడదు. మనం చక్కగా వాటికి తొడుగులు వేయడం వల్ల ఒకటి మన మెత్తగా ఉండే పళ్ళని మనం సెక్యూర్ చేయగలుగుతాము. సెక్యూర్ అంటే మన పళ్ళు పీకకుండానే మన పైన తొడుగులు వేయడం వల్ల స్ట్రాంగ్ అవుతాయి అవి. మళ్ళీ చూడటానికి కూడా ఆ కలర్ కూడా తెల్లటి కలర్ ఉండదు వాటికి, పసుపు పచ్చగా గానీ, బాగా పాలిపోయినట్టు తెల్ల మచ్చలతో గానీ, గ్రీన్ కలర్ లో గానీ ఇలా ఉంటాయి. సో ఇలా పైన తొడుగు వేయడం మనకి 2, ఒకటి అపియరెన్స్ కరెక్ట్ అయిపోద్ది, 2 మన న్యాచురల్ పళ్ళని మనం సెక్యూర్ చేసి స్ట్రాంగ్ చేసుకుంటాం. సో ఒకటి నవ్వచ్చు, ఇంకోటి కొరికి నమిలి తినొచ్చు. సో పుట్టుకతో లోపాలన్నా మనం సరి చేయొచ్చు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. 2వ కేటగిరీ ఏంటంటే మనకి ఫిట్స్ వల్ల గానీ, ఎపిలెప్సీ వల్ల గానీ, బీపీ వల్ల గానీ ఇలా రకరకాల మందులు ఇస్తారు. కొన్ని ఆ మందుల వల్ల కూడా కొన్ని క్యాన్సర్ మందులు ఉంటాయి, వాటి వల్ల కూడా చిగుళ్ళు బాగా పెరిగిపోతూ ఉంటాయి, బాగా సైజ్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి కూడా బాగా చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తుంటది, నోరు దుర్వాసన వస్తుంటది. వీళ్ళందరికీ కూడా ఏం చేయాలంటే మందులు ఆల్టర్ చేయాలి డాక్టర్ గారిని అడిగి. ఒకటి లేదు బాగా పెరిగిపోయినా కూడా వాటిల్ని కూడా తగ్గించుకోవచ్చు. దానికి లేజర్స్ వాడతాము. లేజర్ చిగుళ్ళ రంగుని అందంగా మార్చడానికే కాదు, చిగుళ్లలో ఉండే జబ్బులు తీసేయడానికి, ఇన్ఫెక్షన్స్ తీసేయడానికి, చిగుళ్ళ సైజ్ తగ్గించుకోవడానికి కూడా లేజర్ వాడి మీ సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి సమస్యనైనా కూడా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటు జబ్బులతో ఉన్నా చాలా మంది పేషెంట్లు కూడా షుగరు, బీపీ ఉంటది, గుండె జబ్బులు ఉంటాయి, ఒక వయసు వచ్చాక స్టంట్స్ వేయించుకుంటారు. సో ఇలాంటి కేటగిరీస్ లో కూడా వాళ్ళు ఏంటంటే త్వరగా పళ్ళు ఊడిపోతే ఈ సమస్యలన్నీ ఉన్నాయి కదా అని భయానికి లోనవుతుంటారు. అవసరం లేదండి. అలా అంటే షుగర్ వచ్చిన వాళ్ళందరూ కట్టుడు పళ్ళు పెట్టుకుంటారా, బీపీ వచ్చిన వాళ్ళందరూ కట్టుడు పళ్ళు పెట్టుకుంటారా? అక్కర్లేదు కదా. కాకపోతే మీలో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తరచుగా క్లీనింగ్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టుకుని 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇన్ కేసు ఊడిపోయినా కూడా ఎలాంటి కండిషన్స్ లో ఉన్నా ఫిక్స్డ్ పద్ధతుల్లో మనం పళ్ళు కట్టే అవకాశం పూర్తిగా ఉంది. ఏ వయసు వారికైనా కూడా నమిలి తినే ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇదంతా కూడా బాగా ఖర్చుతో కూడుకుంది కాదు. ఒకప్పుడు అలా, ఇప్పుడు తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ డిస్కంఫర్ట్ తోని మనం పూర్తిగా డెంటల్ ట్రీట్మెంట్స్ పూర్తి చేయగలుగుతున్నాము. అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి సందర్భాల్లో చిన్న బిడ్డలన్నా కూడా, పెద్దవాళ్ళన్నా కూడా బాధపడుతూ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అందుకే గత 2 నెలలుగా పార్థడెంటల్ 57 బ్రాంచ్ల్లో కూడా డాక్టర్స్, స్పెషలిస్టులు అందరూ కూడా ఫ్రీగా చూస్తారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే అంటే చిన్న ఎక్స్రే కాదు, ఓపీజీ అనే పెద్ద ఎక్స్రే ఉంటుంది. చక్కగా పై పళ్ళు, కింద పళ్ళు, దవడ, ఎముకలు, లోపల ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, ఏమీ లేదా, క్లీన్ గా ఉన్నారా, ఇవన్నీ కూడా మీరు చక్కగా కళ్ళకు కట్టినట్టు మీరు చూడొచ్చు. తర్వాత మందులు రాసిస్తారు, సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళు నేరుగా 1-to-1 మాట్లాడుకోవచ్చు. డాక్టర్ దగ్గర ఫ్రీగా సజెషన్స్ తీసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఉంది. ఇంట్రెస్టెడ్ ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు, 41420000. మొత్తం 57 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది ఈ నెంబరే. ఎంతమంది అన్నా వెళ్లొచ్చు. ఈవెన్ సండేస్ కూడా మేము వర్క్ చేస్తున్నాం. పన్నుకు పెట్టిన క్రౌన్ దాని లైఫ్ టైం ఎంత ఉంటుందంటారు? It depends on patient. Crown అంటే ఏంటంటే అండి, మనం కృత్రిమ దంతాల గురించి ఫిక్స్డ్ పద్ధతిలో కృత్రిమ దంతాలు పెట్టుకున్నప్పుడు ఆ కృత్రిమ దంతాలు మీ ప్రశ్న అవునా? ఈ కృత్రిమ దంతాలు ఎంతకాలం? కొంతమంది పేషెంట్లు జీవితకాలం కూడా ఉంటాయి. కొంతమంది పేషెంట్లకు 2 సంవత్సరాలకే ఇబ్బంది వస్తుంది, కొంతమంది పేషెంట్లకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి ఇబ్బంది వస్తుంది. ఇలా ఎందుకు వేరియేషన్ ఉంది? ట్రీట్మెంట్ తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్, ఏ ట్రీట్మెంట్ కన్నా కూడా మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. పళ్ళు పెట్టిన తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చి క్లీన్ చేయించుకోమంటారు. అలా వచ్చి క్లీన్ చేయించుకుంటే ఆ పళ్ళు అసలు పాడవే అవ్వవు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చినా మేము పెట్టిన పళ్ళు అలానే ఉంటాయి. లేదా అలా క్లీన్ చేసుకోలేదు, మీరు అలానే పెట్టుకున్నారు, మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇది హ్యూమన్ బాడీ, మిషన్ కాదు. అది మామూలుగా మనకి జ్వరం మందులు వేసుకుంటే జ్వరం తగ్గితే జీవితంలో జ్వరం రాకుండా ఉంటుందా? డెఫినెట్ గా నాట్ పాసిబుల్. అలాగే మనం చేసే ట్రీట్మెంట్స్ కూడా అసలు ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే అది అత్యాశ. మనం ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటామో, మనం ఎంత చక్కగా ఓరల్ హైజీన్ పాటిస్తాం, మరి సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేయించుకుంటాం, మన ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా 90 to 95% డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే దానికి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది, స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్టులు ఉన్నారు. చాలా ఈజీగా ఉంది డెంటిస్ట్రీ అంతా కూడా. లేజర్స్ అందుబాటులో ఉన్నాయి, ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా అడ్వాన్స్మెంట్స్ అన్ని వచ్చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఈజీగా ఉంది, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి అని ఆలోచన చేయడమే వెరీ గుడ్. ఎప్పుడన్నా కూడా పళ్ళు పోతే పళ్ళు పెట్టుకోవడానికి ఆలోచన చేయండి. చాలా మంది కూడా నేను రోజు చెకప్ చేసినప్పుడు కూడా మనం చూస్తాను, నోట్లో 1-2 దంతాలు ఉండవు. పెట్టుకోవట్లేదు ఎందుకు అంటే ఈ పక్క లేకపోయినా ఈ పక్క నమిలికి తినేస్తున్నాము అనే ఆన్సర్ చెప్తుంటారు. అది డెఫినెట్ గా రాంగ్. ఎందుకంటే ఒక పక్క పళ్ళు లేకపోతే మనం బై డిఫాల్ట్ మన సైకాలజీ ప్రకారం పళ్ళున్న వైపే నమిలి తింటాం. అప్పుడేమవుతుంది, పళ్ళు లేక ఒక పక్క వాడడం, పళ్ళు ఉండి ఎక్కువగా వాడడం వల్ల ఇటు పక్కంతా అరిగిపోతాయి. సో రెండు పక్కల మనం పాడు చేసుకుంటాం, రెండు పక్కల నమిలి తినడానికి పనికిరాని పరిస్థితులు వచ్చేస్తాయి. అలా చేయడం వల్ల ఒకటి పళ్ళు అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ అనే కొత్త సమస్య ఉంటుంది. ఇక్కడ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పళ్ళన్నీ ఖాళీ స్థలంలోకి జరిగిపోయి ఆరోగ్యంగా ఉండే పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయి. ఎప్పుడైతే సందులు వచ్చాయో చిగుళ్ళు వ్యాధులు డెవలప్ అవుతాయి. చూసారా, ఒక్క పన్ను పోతే ఒక పన్ను పెట్టుకోకపోవడం వల్ల మనం ఇన్ని సమస్యలు కొని తెచ్చుకుంటాము. మనం ఒక 3-4 సంవత్సరాల డాక్టర్ దగ్గరకు వచ్చి మొత్తం పాడైపోయిన అన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకుంటాం. దానికన్నా ఒక పన్ను పోతే ఒక పన్ను పెట్టుకోండి, రెండు పళ్ళు పోతే రెండు పళ్ళు పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకటి మన పళ్ళ సెట్ పాడవకుండా ఉంటుంది, దాని ద్వారా మనం చక్కగా నమిలి తినచ్చు. ఎప్పుడైతే మనం మంచి ఆహారం నమిలి తిన్నామో మన జనరల్ హెల్త్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. రెండోది, మన నోట్లో 28 పళ్ళు ఉంటేనే మనం ముడతలు పడకుండా ఈ ఫేస్ ని ఆపగలం. చాలా మంది అనుకుంటారు ముందర పళ్ళు ఉంటే చాలు, వెనకాతల పళ్ళు లేకపోయినా పర్లేదని. అది 100% తప్పు. వెనకాతల దంతాలే మన బుగ్గలకు గానీ మన ఫేస్ మజిల్స్ గానీ సపోర్ట్ చేసేది. అలా ఉండేటట్టు చూసుకోండి. చాలు ఈ చిన్న మెయింటెనెన్స్. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని కలవడం, చిగుళ్ళలోంచి నెత్తురు రాగానే క్లీన్ చేయించుకోవడం, రంధ్రాలు పడిన వెంటనే ఫిల్లింగ్ చేయించుకోవడం, ఇలా చిన్న చిన్నవి చేయించుకుంటూ ఉంటే చాలు. అసలు మనకు పళ్ళు ఊడిపోకుండా ఆపొచ్చు, తర్వాత ఊడిపోయినా కూడా తిరిగి పెట్టుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. పళ్ళ గురించి, పిప్పి పళ్ళు, చిగుళ్ళు వీటన్నిటి గురించి ప్రేక్షకుల్లో ఉన్న చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్డ్.